हाय फ्रेंड्स नमस्ते दूर विद्या उस्मानिया यूनिवर्सिटी नुंडी ओक लेटेस्ट अपडेट न्यूस अनेदी रावडम जरिगिंदी। सो फ्रेंड्स एमसीए फस्ट इयर सेकंड इयर फाइनल इयर की संबंधी ऐनुअल एग्जामिनेशन्स एग्जामिनेशन फीज एंड सबमिशन आफ् एग्जामिनेशन फॉर्म्स कई नोटिफिकेशन अनेदी रावडम जरिगिंदी। एक्चुअल अयिते अक्टोबर नवंबर 2020 सेम टाइम लो रावडम जरिगिंदी। सो फ्रेंड्स लास्ट डेट वितौट लेट फीजे 14/9/2020 लास्ट डेट विथ लेट फीजे 500 रूपये तो 21/9/2020 एमसीए फस्ट इयर को 2520 रूपये फ्रेश बैच आल पेपर्स इंक्लूडिंग असाइनमेंट फीज तो कल अदे विधि बैकलाग एनी नंबर आफ पेपर्स 1720 रूपये चलिए। एमसीए सेकंड इयर चूस 2220 रूपये फ्रेश बैच आल पेपर्स इंक्लूडिंग असाइनमेंट फीज तो सह బ్యాక్లాగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటే 1720 రూపాయలు కట్టాలి। ఎంసీఏ ఫైనల్ ఇయర్ చూసినట్లయితే 3970 రూపాయలు ఫ్రెష్ బ్యాచ్ ఆల్ పేపర్స్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్ ఫీజ్ అదేవిధంగా పీసీ కాన్సల్టేట్ మార్క్స్ మేమో అండ్ ప్రాజెక్ట్ ఫీజ్తో కలిపి 3970 రూపాయలు అని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఇందులో కూడా ఫైనల్ ఇయర్లో బ్యాక్లాగ్ ఎన్ని నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటే 1720 రూపాయలు అనేది చెల్లించాలని కూడా మనకు చెప్పడం జరిగింది। ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే ఆన్లైన్ పేమెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఇయర్ అన్నది టిఎస్ఐ ఏపీ ఆన్లైన్ సెంటర్లో కానీ డెబిట్ క్రెడిట్ కార్డ్తో కానీ నెట్ బ్యాంకింగ్లో కానీ చెల్లించాలని కూడా మనకు యూనివర్సిటీ సూచించడం జరిగింది। సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అయితే గమనించండి, వెబ్సైట్ కూడా మనకు ఇవ్వడం జరిగింది www.oucde.net కెళ్ళి మనం ఆ టిఎస్ఐ ఏపీ ఆన్లైన్లో కానీ డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్తో కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించాలని అని చెప్పడం జరిగింది। అదేవిధంగా వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మనకు ట్యూషన్ ఫీజు చెల్లించకుండా మన ఎగ్జామ్ ఫీజు కట్టినట్లయితే యాక్సెప్ట్ చేయదు అని కూడా మనకు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ద ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రిఫండెడ్, ఒక్కసారి కట్టినట్లయితే మనకు రిటర్న్ అనేది ఉండదు। ఓన్లీ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్లోని కూడా మనకి ఇవ్వడం జరిగింది। సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఎంసీఏ కోర్స్ అని కూడా మనకు పూర్తి డీటెయిల్స్తో కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది। అయితే కొన్ని మధ్యలో బంద్ చేసి ఎక్కువ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఫైనల్ ఇయర్ కాబట్టి 3 ఇయర్స్ మ్యాక్సిమం నాకు తెలిసి 6 ఇయర్స్లో కంప్లీట్ కావాలనుకుంటా। సో ఫ్రెండ్స్ వీటి దాటినట్లయితే మళ్ళీ రీఅడ్మిషన్కు సంబంధించినటువంటి కొన్ని నియమాలు అయితే ఇవ్వడం జరిగింది, వాటిని పర్టికులర్గా చూసి అయితే మీరు ఫీజు చెల్లించాలి। అయితే రెగ్యులర్గా ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం, మధ్యలో డిస్కంటిన్యూ వాళ్ళు ఉంటారు, సో చాలా రోజులు 2-3 సంవత్సరాలు అంటే చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చేసి మళ్ళీ మధ్యలో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టుకుందామనేటువంటి మిత్రులు అయితే కొంచెం స్టడీ సెంటర్కి వెళ్ళాను తెలుసుకోవాలి, లేకపోతే ఇక్కడ మనకు చాలా రకాలుగా మనకు కొన్ని మన కండిషన్స్ ఇవ్వడం జరిగింది। 6 ఇయర్స్ పీరియడ్ అయితే అయిపోతే మాత్రం తప్పకుండా దానికి సంబంధించినటువంటి రీఅడ్మిషన్ అనేది కావాల్సిందే అన్నట్టు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఫ్రెండ్స్ ఏమైనా డీటెయిల్స్ ఉంటే కంపల్సరీ మీద మీకు దీనికి సంబంధించినటువంటి మనకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, దానికి ఫోన్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే। రెగ్యులర్గా ఉన్న వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు। సో ఫ్రెండ్స్ మరింత సమాచారం కోసం అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।